రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్నారాయణ రెడ్డి సంగీభావ ర్యాలీ నిర్వహించారు. రాంగంపేట గ్రామంలో దేవి సెంటర్ వద్ద 13 జిల్లాలను పరిపాలనా సౌలభ్యం కొరకు 26 జిల్లాల మార్పు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతుగా ఏర్పాటు చేసిన పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ లంక చంద్రన, వైఎస్ఆర్ సిపి కార్యవర్గ సభ్యులు కొల్లాటి ఇస్రాయెల్ అన్నీ కూడా గ్రామాల్లోనే అయ్యేలాగా గ్రామ సచివాలయం అదేవిధంగా రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా వైద్య పరంగా చూస్తే మరి వెల్నెస్ క్లినిక్లు కూడా గ్రామాలకు సచివాలయాలకు అనుబంధంగా తీసుకురావడం జరిగింది. అంటే దీన్ని బట్టి ప్రజలకు ప్రభుత్వం మేలు చేయాలండి, వారి సౌకర్యాలన్నీ వారి వద్దకే చేరాలి, అప్పుడే ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకుంటారు అన్న మంచే మరి ఈ రోజున 26 జిల్లాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాం. ముఖ్యంగా చిన్న జిల్లాల్లో ఏర్పాటు ప్రజలకు ముఖ్యంగా కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ అదేవిధంగా మిగతా జిల్లా ఉన్నతాధికారులు కానీ పరిపాలనపై మంచి పట్టు ఉంటుంది. అదేవిధంగా ప్రజలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా, అదేవిధంగా ప్రజల మీద కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండి అదేవిధంగా పై అధికారులపై కూడా పెద్ద జిల్లాలో అయితే ఉండే ఒత్తిడి కూడా తగ్గి వారి కూడా పరిపాలన పట్ల పూర్తిగా అవగాహన పెంచుకుని మరింత మెరుగైన పాలన అందించడానికి వీలవుతున్న ఉద్దేశంతో మరి ఈ రకంగా చిన్న చిన్న జిల్లాల కింద ఓ పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా కింద ఏర్పాటు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక అనపర్తి నియోజకవర్గానికి వస్తే ఒక్క పెదపూడి మండలం తప్ప మిగతా వాటికి అన్నింటికీ కూడా రాజమండ్రి రాజధానిగా తూర్పుగోదావరి జిల్లా ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా సంతోషంగా ఉంది. ఇది వచ్చి కడపూడి మండలం అయితే గతం నుంచి ఎప్పటి నుంచో కూడా వారికి కాకినాడ పట్టణంతో అనుబంధం ఎక్కువ, అదేవిధంగా విద్యాపరంగా వైద్యపరంగా ఏది చూసినా గోమూలంగా చూసినా కూడా వారికి కాకినాడ అయితే అంత 5 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల రేడియస్ లోపలే కాకినాడకి దగ్గరలో ఉంది. అదే రాజమండ్రి అయితే సుమారు 50 నుంచి 75 కిలోమీటర్ల దూరం రావాల్సి ఉంటుంది. కాబట్టి ఒక పెదపూడి మండలాన్ని మాత్రం కాకినాడ జిల్లాలో కలపాలని, మిగతా 3 మండలాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నేను తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఒకసారి పెదపూడి మండలం విషయమే మాత్రం ఒకసారి పునరాలోచించాలని ఈ రోజున కలెక్టర్ గారికి కూడా వినత పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఆయన రిపోర్ట్ కూడా ఆయన గ్రౌండ్ రియాలిటీ కూడా ప్రభుత్వానికి తెలియపరచాలని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో తీసుకున్నటువంటి సంచలన నిర్ణయానికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఇక్కడ మరి ర్యాలీ కూడా రంగంపేటలో ర్యాలీ కూడా దీనికి మద్దతుగా ర్యాలీ కూడా నిర్వహిస్తుంది.